మాది శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గు కళా బృందం. మా యొక్క ఒగ్గు కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లేకుంటే మా ప్రాణాలు వీణ పర్వాలేదు అన్నారు. ఉరగాలి రోజు పడితే అరి పాదాల రక్తము పిక్కల కచ్చింది పిక్కల రక్తము మొక్కలు ముఖాలు కచ్చిన రక్తము లోతుడలకు దిగి లోతుడలకు కచ్చిన నడుములోకి దిగి నడుముల కచ్చిన రక్తము సాతిలకు దిగి సాతిల కచ్చిన రక్తము భుజములకు దిగింది భుజముల కచ్చిన రక్తము తలపండు దిగి తలపండు కచ్చిన రక్తమైన ముక్కుగుండ పైపు దారలు కంటి కొలుగుళ్ళకెళ్ళి కంటి దారలోలే అరి వార్తల కవిడు అదిగో బీవి నాంచారి దేవికి సిది ముట్టిందాడి దేవత ఎవరయ్యా వాళ్ళది కరుణాపురి నగరం ఏలేడి ఎలమోళ్ళు ఎలమ కోటయ్య ఎలమ కోటయ్య భార్య తల్లి ఎలమ కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డలో అని తిరిగిన త్రిలోకము నడుచులు నాగలోకము మొక్కని దేవుడు లేడు పడ్డని వ్రతము లేదు వాళ్ళు రావంగ రావంగ అడవిలోన పాడబడ్డ గుడి అంటే నాదే గుడి బీవి నాంచారి గుళ్ళల్లో వాళ్ళు పూయబట్టి ఆ గుడిలోన విగ్రహానికి తల మోదుకుంటారే ఆ గుళ్ళు భార్య భర్తలు చచ్చిపోతే నా గుళ్ళు నీసుగుళ్ళు కౌసుగుళ్ళైతే బలమాడి గడ్డి వద్దలేదు ఒక్కసారి గిరిన తిరిగి జోగురాలి అడ్డు
ఎవరో వచ్చిల్లు నీళ్ళు లేదు
తల్లి మీది ఏ ఊరు ఏ పల్లె గుడికాడికి ఎంత కట్టినావు అన్నావు. మరి ఒకవేళ నేను బీబీ నాంచారి దేవిని గాని గోగురాని యశం మీద వచ్చిన నా తల్లితో చెప్తా అమ్మా నిజంగా దేవతగా నా దగ్గరికి వచ్చినవా ఈ నరలోకంలో నేనుండ నీతోటి పాటుగా దేవలోకం అతను నా పట్టిన ప్రాణం వదిలిపెట్టేదా బిడ్డ ఒకటే కదా ఈ నరలోకానికి దేవలోకానికి దారి పడదు అనుకున్నదా బీబీ నాచారిది. అయ్యో బిడ్డ నేను ఎవరినో కాదు ఈ బీబీ నాచారిది గుడి ఈ గుడిలో పూజ చేసే పూజారిని నేను. అమ్మా ఈ గుడి పూజారిని అన్నావు మరి ఈ గుళ్ళో ఉన్న దేవత ఏంటమ్మా? ఆ తల్లి కళ్ళు ఏదో వరం కంటే వెళ్ళాం ఇంటికి వందనానికి ఏంది అమ్మా వందనాని ఓంగా నాట వంటలు వస్తే ఏదన్నా అతిగతి చెప్పిపోమ్మను నీకన్నా అతిగతి చెప్పిపోలేదు అమ్మా. చెప్పిందమ్మా నేను ఏ వచ్చేది లేదు రేపు వచ్చేది లేదు వారానికి వచ్చేది లేదు నెలకు వచ్చేది లేదు సంవత్సరానికి వచ్చేది తెలియదు. గుడి అన్న కాడ భక్తులు వస్తారు అమ్మా నీ సంకచూరుల ఫలాలు వస్తానా? కొడుకులు లేని వాళ్లకు కొడుకుల్ని బిడ్డలు లేని వాళ్లకు బిడ్డల్ని అని నా సంకచూరుల సంతాన ఫలాలు పోసింది. కానీ ఇక్కడ ఊరు లేదు పని లేదు అడవిలో ఉన్నది ఒక గుడి. ఇంతకు మీద ఏ ఊరు ఏ పల్లె ఇద్దరు భార్య భర్తలు గుడికాడ ఏం బోడ కొట్టుకుని ఏమైనా ఆడతారు గుళ్ళు ఎందుకు పూజ పడతారు అమ్మా? అమ్మా మా ఊరు క్రీడాపురి పట్నం వెళ్ళిన నా భర్త పేరు ఎలమ కోటయ్య నా పేరు ఎలమ నాగమ్మ. మా గర్భాన కొడుకులు లేరు మా గర్భాన బిడ్డలు లేరు రేపటి కాలం మేము చచ్చి తిన్న రోజు అదిగో మా ముందు కుండబట్టి మమ్మల్ని దానం చేసి 11 రోజులు దాకా సిద్ధపడి 11 రోజుల నాడు తలెండికలు తీసుకుని అమ్మా ఈ పేరు మీద పండుగలు చేసే కొడుకులు కావాలి. మేము చచ్చిన రోజు మా పేడ కొమ్ము బట్టి వెనుక మారల 7 వాడలల్లో ఏడుచుకుంటా వచ్చే మా కాడవిల్ల కావాలని మరి ధనవేడు వల్ల దయవేడు వల్ల పైసాప గారితో మరేడు మనల్ని నింపుకొని వస్తాండే వస్తాండే ఈ పాడమట గుడిని భక్తి వ్యక్తి ఎంత పిచ్చిదానివి ఎంత ఎడ్డిదానివి అమ్మా. ఎవరన్నారమ్మా నీ అందు సంతానం లేదన్న పాపకారి వారు ఎవరమ్మా? ఆడస్త్రీ అంటే భూతల్ని ఎంతడదో ఆడస్త్రీ అంతే అంటారు. ఏ ఆడతల్లైనా కొడుకుల కంటది బిడ్డల కంటది కానీ కొన్ని గ్రహాల వల్ల ఫలాలు అడ్డుపడిపోతాయి అమ్మా. నీ కిండ్లోలు బట్టి అన్ని చెనిగడియలే ఉన్నాయి. ఇక నుండి నీకు చెనిగడిల దూరం అయినా అన్ని ముచ్చి గడియలే. బిడ్డ నా దగ్గర ఒక సంతాన ఫలం ఉన్నది నిన్ను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది నన్ను నమ్ముకుంటే నీకు సంతాన ఫలం ఇంత తీసుకుంటావా బిడ్డ? నా పేరు వేమల రాజకుమారు. ఒగ్గు కథలు చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ధన్యవాదములు. మాది శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గు కళా బృందం. మా యొక్క ఒగ్గు కథలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే గంటను నొక్కండి.